అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జత కలిసే ఆడియో రిలీజ్కి వచ్చేసిన మీ అందరికీ సుస్వరాల స్వాగతం పలికేస్తున్నాం. మరి ఈరోజు వారాహి చలన చిత్రం బ్యానర్ ఒక స్టాంప్ వేసింది కాంబినేషన్కి, అంటే అది జత కలిసేకే. ఒక ప్రౌడ్ ఈవెంట్గా ఈరోజు మీకు అందిస్తున్నాం జత కలిసే ఆడియోని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి ఈ చిత్రం, అటు కొత్తగా వచ్చినటువంటి ఒక నిర్మాత చేసినటువంటి ప్రయత్నం, ఒక కొత్త దర్శకుడు చేసినటువంటి ప్రయత్నం, ఒక కొత్త హీరోని నిలబెట్టేటువంటి ప్రయత్నం, ఇన్ని కాంబినేషన్స్కి ఒకే ఒక బలం కుదిరింది. దాట్ ఈస్ వారాహి చలన చిత్రం. ఈరోజు కొంచెం వెనక్కి వెళ్దాం. హిస్టరీ రిపీట్స్ అని మనం చెప్తామో లేదో తెలియదు, కానీ ఒక్కోసారి ఒక్కొక్క మెతుకు పట్టుకుంటే మనకు ఆ టేస్ట్, ఆ సక్సెస్ అర్థమైపోతుందట. సరిగ్గా ఇదే జరిగింది రాజుగారి గది విషయంలో. ఓంకార్ గారు తన టెక్నికల్ టీంని నమ్మి చేసినటువంటి ఒక చిన్న ప్రయోగం ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం అందరం చూసాం. ఆ ప్రయోగాన్ని ముందుగానే గుర్తించారు సాయి కూరపాటి గారు. వారాహి చలన చిత్రం బ్రాండ్ అక్కడ కూడా ఉంది, అండ్ దానికి తోడైనటువంటి మరొక బిగ్ బ్రాండ్ అనిల్ సుంకరా గారు. మరి వీరు ముగ్గురు కలిసి నిర్మించినటువంటి ఆ చిత్రం తర్వాత అదే కోవలో ముందుకు వెళ్తున్నటువంటి జత కలిసే చిన్న నిర్మాత ఒక చిన్న దర్శకుడు చేసినటువంటి పెద్ద ప్రయత్నంగా మారబోతోంది. టుడే అటు ఓక్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ వారాహి చలన చిత్రం వీరితో కలిసి నడుస్తున్నాయంటే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఈ బ్రాండ్ యొక్క సత్తా ఏమిటో చెప్పడానికి మరి ఆ లీడర్స్ రాజుగారి గది అనే చెప్పాలి. సో లెట్ మీ వెల్కమ్ రాజుగారి గదితోటి ఈ ప్రస్థానానికి నాంది ప్రస్తావన తీసుకొచ్చినటువంటి నిర్మాతల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఓంకార్ గారిని అండ్ అనిల్ సుంకరా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సాయి గారు మీరు పిలిచినా రారు కాబట్టి నేను మిమ్మల్ని పిలవట్లేదు సాయి గారు ఇవాళ. సో దిస్ ఇస్ ద టీమ్. మరి ఈరోజు రాజుగారి గది తన సక్సెస్ని, ఒక చిన్న సినిమా యొక్క పెద్ద సక్సెస్ని చాలా గట్టిగా చెప్పబోతున్నారు. 50 రోజులు పూర్తి చేసుకున్నటువంటి రాజుగారి గదికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతూ, అండ్ ఈరోజు 50 రోజుల సందర్భంగా యుక్త క్రియేషన్స్కి అటు నెక్స్ట్ జత కలిసే టీమ్కి కూడా వారు బెస్ట్ విషెస్ తెలియచేస్తూ, దీనికి నాంది ప్రస్తావనగా వారు 50 డేస్ ఫంక్షన్ని పెద్దగా గ్రాండ్గా చేయాలి, కానీ ఈరోజు ఇక్కడికి ఆ లీడ్ని అందిస్తున్నారు. సో లెట్ మీ వెల్కమ్ ఆర్ 2 బ్యూటిఫుల్ గెస్ట్ ఆన్ స్టేజ్. లెట్ మీ వెల్కమ్ నందమూరి తారక రత్న గారు అండ్ నారా రోహిత్ గారు ఆన్ టు ద స్టేజ్. వీరి చేతుల మీదుగా రాజుగారి గది టీమ్కి 50 రోజుల మెమెంటోస్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. లెట్ మీ వెల్కమ్. శ్రీ రాధాకృష్ణ గారు విచ్చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్. ఎస్ఎఫ్ఎక్స్ యతిరాజ్ గారు, సౌండ్ ఎఫెక్ట్ తాండవ కృష్ణ గారు, ఆ ప్రొడక్షన్ కంట్రోలర్. లెట్ మీ వెల్కమ్ హిమ్ ఆన్ టు ది స్టేజ్. రవి గారు రండి, ప్రొడక్షన్ మేనేజర్ రవి గారు, వంశీ అండ్ శేఖర్, కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ రాజశేఖర్ గారు అండ్ శ్రీకాంత్, స్టిల్స్ సురేష్ గారు, పబ్లిసిటీ డిజైనర్ శ్రీ కృష్ణప్రసాద్ దాడి, ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కార్తీక్, సురేష్ భూపతి అండ్ శ్రీను రెడ్డి. అసిస్టెంట్ డైరెక్టర్స్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ టు ఆర్ చీఫ్ టెక్నీషియన్స్ డైలాగ్ శ్రీ సాయి మాధవ్ బుర్రా గారు, డైలాగ్స్ శ్రీ సాయి మాధవ్ బుర్రా, ఎడిటర్ నాగరాజ్ గారు, శేఖర్ మాస్టర్, డైరెక్టర్ ఫోటోగ్రఫీ శ్రీ ఎస్ జ్ఞానం గారు,
మ్యూజిక్ సాయి కార్తిక్ గారు గారు ఉన్నారు. మళ్ళీ జత కుదిరిందండి, బాగా జత కలిసింది. అసలు 2015 వీరిదే. రాజీవ్ కనకాల గారు, చేతన్, దట్స్ చేతన్, కింగ్ విత్ యూ ఆన్ టు ద స్టేజ్. ఆ కో డైరెక్టర్ రాజేంద్ర గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అండ్ రాజు గారి గదితో తన అడుగు మొదలుపెట్టి జత కలిసేలో ఈరోజు మనందరికీ నెక్స్ట్ సక్సెస్ని అందుకోబోతున్నటువంటి అశ్విన్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హియర్ కమ్స్ హీరో అశ్విన్. ఆ రకంగా జత. అండ్ రాజు గారి గది 50 రోజుల పండుగ. ఆ లీడ్ని ఇచ్చే ఓంకార్ గారిని మాట్లాడే ముందు ఒక క్విక్ వర్డ్ ఫ్రమ్ రాజీవ్ కనకాల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓంకార్ గారు. 50 డేస్ అంటే దాదాపుగా విక్రమార్కుడు షీల్డ్ తీసుకున్నాను జగన్ది. తర్వాత ఈ మధ్యకాలంలో షీల్డ్స్ తీసుకునేది అనేది తగ్గింది. ఆ టైంలో ఆర్టిస్టులకి షీల్డ్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ ఎనర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుగారి గది టీమ్ మెంబర్స్ అందరు చాలా చప్పకున్నారు బ్రదర్. ఒక్కసారి గట్టిగా వద్దాం. 50 డేస్ బ్రదర్, కాంగ్రాట్స్. యా, దట్స్ ద స్పిరిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓంకార్జీ. అండ్ సాయి కొరపాటి గారికి వారాహి అంతకుముందు కూడా చెప్పినట్టున్నారు, ఎటు దిక్కులు చూడకండి, సాయి గారు ఇప్పుడు అందరికి దిక్కు అని చెప్పేసి చిన్న ప్రొడ్యూసర్లకి చిన్న డైరెక్టర్లకి. సో సాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఈ సపోర్ట్ వల్ల మిగతా చాలామంది కొత్తగా వచ్చిన తరం కూడా మంచి ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ సాయి గారు అండ్ అనిల్ గారికి. సో అండ్ ఆఫ్కోర్స్ తారక్ అండ్ రోహిత్ని స్టేజ్ మీద ఇక్కడికి వచ్చి మాకు షీల్డ్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మరి ఓంకార్ గారు ఓక్ని స్టార్ట్ చేశారు, తర్వాత మీరు ఓక్ ఎంటర్టైన్మెంట్స్ తోటి అనిల్ సుంకర గారితో కలిసి రాజుగారి గదిని 50 రోజులు కాదు 100 రోజులు కూడా తీసుకువెళ్ళగలుగుతారు. బట్ టుడే ఈ జత కలిసింది. నెక్స్ట్ మళ్ళీ వారాహితో కలిసి మీరు యుక్తాన్ని ఒక బాటలో నడిపిస్తున్నారు. హౌ డిడ్ దట్ హ్యాపెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా అండ్ అలాగే ప్రజలందరూ చిన్న సినిమాని ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు టోటల్ రాజుగారి గది టీం నుంచి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే తమ్ముణ్ణి హీరోగా నిలబట్టాలని చేసిన చిన్న ప్రయత్నం ఈ రాజుగారి గది. దాన్ని నమ్మిన సాయి కొరపాటి గారికి అలాగే అనిల్ సుంకర గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళే కనుక లేకపోయి ఉంటే రాజుగారి గది విజయదశమి నాడు రిలీజ్ అయ్యేది కాదు, ఇంతటి విజయం మాకు అందేది కాదు. సో ఈ విజయాన్ని మాకు ఎలా అయితే మీరు అందరూ అందించారో, ఇప్పుడు యుక్త చిన్న సినిమాగా స్టార్ట్ చేసిన ఈ జత కలిసే కూడా అశ్విన్కి, అలాగే కొత్త డైరెక్టర్ రాకేష్ శశికి, కొత్త ప్రొడ్యూసర్ నరేష్కి అండ్ తేజస్వికి, టోటల్ టీమ్కి పెద్ద హిట్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ మీరు అందరూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And to our guests here, ముందు రోహిత్ గారు. అందరికీ నమస్కారం అండి. రాజుగారి గారి సినిమా నేను చూడలేదు, బట్ ఆ సినిమా ఆడాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను. అండ్ ఎందుకంటే దానికి మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్. సో తను ఎప్పుడూ కాన్ఫిడెంట్గా చెప్తూ ఉండేవాడు రాజుగారి గారి పెద్ద హిట్ అవుతుందని. సో ఇవాళ అగైన్ ఆడియన్స్ అందరు ప్రూవ్ చేశారు ఈ సినిమాని పెద్ద హిట్ చేసినందుకు. అందరికీ థ్యాంక్స్. అండ్ మళ్ళీ ఇప్పుడు జత కలిసే ఈ సినిమా ఒక చిన్న ప్రయత్నంగా స్టార్ట్ అయ్యి సాయి కొరపట్టి గారి బ్యానర్ యాడ్ అవడంతో మళ్ళీ ఒక పెద్ద ప్రయత్నంగా ఆడియన్స్ ముందు రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ సినిమాని తప్పకుండా అందరూ 25th రోజు చూసి దీన్ని ఒక మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అండి. తారక రత్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. రాజుగారి గది ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఫిలిం మేడ్ బై ఓంకార్ అన్నయ్య. ఇట్స్ మోర్ లైక్ అంటే నాకు ఒక ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉందండి. ఓంకార్ అనే ఒక పక్క, మా డార్లింగ్ అశ్విన్ ఒక పక్క, అనిల్ అన్నయ్య, మా సాయి అన్నయ్య. సో ఇట్స్ మోర్ లైక్ అ ఫ్యామిలీ ఫంక్షన్ ఫర్ మీ. అండ్ సినిమా ఇంత బాగా సక్సెస్ చేసినందుకు మీ అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వచ్చే సినిమా కూడా
జత కలిసే అంతే సక్సెస్ చేస్తారని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు అనిల్ గారు స్వయంగా దర్శకులు, నిర్మాత, ఇంకా ఎన్నిట్లోనూ అడ్వెంచర్ చేస్తూ ఉంటారు. బట్ యువ్ మేడ్ ద రైట్ చాయిస్ అండ్ యూ మస్ట్ బి వెరీ హ్యాపీ. ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్. రాజుగారు గది, టోటల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఓంకార్ అండి. ఏదో మేము మధ్యలో వచ్చాం, వాట్ ఎవర్ వీ డిడ్, బట్ క్యాస్ట్ అండ్ క్రూ, ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ దిస్ మూవీ ఈజ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ ఫ్యామిలీగా వర్క్ చేశామని చెప్పుకుంటారు, బట్ దే ఆర్ ఎ రియల్ ఫ్యామిలీ. ఈవెన్ ఈరోజు కూడా అలాగే వర్క్ చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యాడ్ పాజిటివ్ వైబ్స్. సినిమా చూడగానే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. అండ్ ద టైమ్ అండ్ టైమింగ్ వెంట్ వెరీ గుడ్ అండ్ మేక్ బికెమ్ ఎ బ్లాక్ బస్టర్. ఇప్పుడు జత కలిసే 100% వీ వాచ్డ్ ద మూవీ. ఓంకార్ గారు, ఆన్ ద స్టేజ్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఇస్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ ద ఇయర్, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ 100%. అండ్ న్యూ ప్రొడ్యూసర్ నరేష్ రావరి గారు అండ్ శశి, ఇట్ విల్ బి ఎ వెరీ వెరీ గుడ్ డెబ్యూ ఫర్ యూ గైస్. సినిమా చాలా బాగుందండి అండ్ ఎవ్రీ వన్ విల్ కమ్అట్ స్మైలింగ్, ఇట్స్ 100%. అండ్ ఫర్ అశ్విన్ ఇట్ విల్ బి ద సెకండ్ మూవీ ఎ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. బట్ ఈరోజు ఇద్దరు నిర్మాతలు ఇక్కడ ఉన్నారు కాబట్టి రిలే బ్యాటర్ను అందిస్తున్నట్టుగా యుక్తాన్ని విష్ చేస్తూ యుక్త లోగోని ఆవిష్కరించాల్సిందిగా. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు అండ్ తారక రత్న గారు. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు అండ్ ఓంకార్ గారు, సాయి గారు కలిసి అందించిన రాజుగారి గది లాంటి సక్సెస్ని జత కలిసి కూడా అందుకోవాలని కోరుతూ యుక్తాని లోగోని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. Thank you so much and all the best Yukta Creations. Wishing Ravuri Naresh super duper welcome into Telugu film industry. Ippudu audio prayanamlo ku veldam. Jatha baaga kalisindandi atu Ashwin and Tejaswi iddaru kalisi jathaga akkada kanipistunnaru kani music direction lo kuda jatha baaga kudirindi. Ikkada iddaru music directors 2015లో పటాస్తో ప్రారంభించాడు రాజుగారి గారితోటి ఆల్మోస్ట్ క్లోజ్ చేసి జత కలిసేతోటి నెక్స్ట్ ఇన్నింగ్స్ అందిస్తున్నటువంటి సాయి కార్తీక్ ఈ చిత్రానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆయనతో జత కలిసినటువంటి పాపులర్ ర్యాపర్ ఈ చిత్రంతో పరిచయం అవుతున్నటువంటి వికీ ఈ చిత్రానికి ఇద్దరు కలిసి మనకి అందించినటువంటి సంగీతాన్ని మనం చూడబోతున్నాం. మొట్టమొదటి పాటని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. మరి ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఆర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ రైటర్ అవసరాల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు శ్రీ సాయి మాధవ బూరా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లాంచ్ ద సాంగ్ ప్లీజ్. మనసును మిడుగురులే తాకినట్టు ఉందే, తాకినట్టు ఉందే, తాకినట్టు ఉందే, తల తల తారలన్నీ వాలినట్టు ఉందే, వాలినట్టు ఉందే, వాలినట్టు ఉందే. ఇది ప్రేమంటావా లేదు కాదంటావా, ఏదో మాయంటావా తీపి గురుతంటావా, నీలో ఏదో ఉందే నన్ను మార్చేసిందే, ప్రేమ ఎదురై నన్ను చేసిందే. పడిపోయానే ఏ పడిపోయానే, ఓ పిల్లానికేనే పడిపోయానే, నే చెడిపోయానే, నే చెడిపోయానే, నీ అందం చూసినే చెడిపోయానే. దాట్ ఇస్ పడిపోయానే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ఇట్. ముందుగా శ్రీని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాజుగారి గది చూశానండి అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ అందులో చూసిన అశ్విన్కి, ఈ సినిమాలో చూసే అశ్విన్కి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ చూపించారు ఇందులో. ఈ సినిమా కూడా నేను చూశాను బై ద వే అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్.
అండ్ ఈరోజు మా సాయి మాధవపుర గారికి యాక్చువల్లీ 100 డేస్. కంచె సినిమా డైలాగ్స్ రాశారు, ఈయన చాలా మంచి పేరు వచ్చింది. అది కూడా ఇన్సిడెంటల్లీ 22 అక్టోబర్ రిలీజ్ అయింది. అండ్ రాజుగారికి గది కూడా ఈయనే రాశారు. అండ్ ఈ టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అండ్ తేజస్విని తో ఒక షార్ట్ ఫిలిం చేశానండి ఆ అమ్మాయి ఇంకా లీడ్ కాకముందు. అండ్ ఐ థాట్ షీ హాస్ టెరిఫిక్ టాలెంట్ అండ్ షీ కెన్ బికమ్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాలో ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పాట ఎలా ఉంది అనేది పాటలోనే ఉంది, మనసుని మినుగురులు తాకినట్టుంది. సినిమా కూడా అలాగే ఉంటుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆ పాజిటివ్ వైబ్రేషన్సే అర్థమైపోతున్నాయండి. అశ్విన్ రాజుగారి గదితో హిట్ లిస్ట్లోకి వచ్చాడు, ఈ సినిమాతో స్టార్స్ లిస్ట్లోకి వెళ్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. అద్భుతమైన ఆర్టిస్టు, అంకితభావం ఉన్నటువంటి నటుడు అశ్విన్. వాళ్ళ అన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ అన్నగారి కంటే కూడా గొప్పవాడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజుగారికి ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద హిట్ జత కలిసి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజస్విని మా మళ్ళీ ఇది 4 రోజులు అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. తేజస్విని కూడా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. మరి ఈరోజు వికీ ర్యాపర్గా ఇప్పటి వరకు మనకి ఎన్నో చిత్రాలతో పరిచయం, కానీ మొట్టమొదటిసారిగా సంగీత దర్శకుడి బాధ్యతల్ని ఆయన స్వీకరించారు. వెల్ ఐ కెన్ స్పాట్ అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ శ్రీరామ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. వెల్కమ్ వికీ. అందరికీ నమస్కారం. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు. I'm learning Telugu. This is my first film as a composer, as a music director. There are totally 4 songs in the film. I've done 3 songs and I'd like to thank few people. First of all, I'd like to thank my god brother Omkar Anaya. He believed in me. I sent the songs to Omkar Anaya. Okay, he was like, I love the song so much. And next, my director Rakhi bro, thank you so much for believing in me. And my hero the senior performance, it's really amazing. And Tejasvi, god bless you as well. And after, you know, we were enjoying the project, after a while very big legends got involved in the project, like Sai garu, you know, it took international standards. Very happy for that. Thank you everybody. And I've planned some small surprise for everybody. I didn't reveal it. I just want to do some beatbox for whole Jatha Kalise team fan everybody. Yeah, goes on like this. Jatha Kalise, Jatha Kalise. Thank you everybody. ఏమంటారు, ఇచ్చుకున్నారండి వికీ, దాట్స్ వండర్ఫుల్. దీనికి కంప్లీట్లీ కాంట్రాస్ట్గా కనబడడానికి అలా ఉంటారు, కానీ రొమాంటిక్ భావాలతో పిండేసే కలం అయింది. లెట్ మీ వెల్కమ్ అనంత్ శ్రీరామ్ గారు. 50 రోజుల రాజుగారి గదిలో జత కలిసిన పెద్దవాళ్ళందరికీ, రాణులకి, రాజులకి, సంగీత దర్శకులతో నన్ను జత కలిపిన ఝాన్సీ గారికి, జత కలవాలని వేచి చూస్తున్న యువకులకి, యువతీమణులకి, జత కలిసి బాధపడుతున్న మొగుడు పెళ్ళాలకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జత కలిస్తే పడిపోవాలని భావించరేమో దర్శకులు, ఇందులో నన్ను పడిపోయానే అన్న పాట రాయించారు నా చేత. ఈ పాట రాయించినందుకు ముందుగా దర్శక నిర్మాతలకి, అలాగే ఈ సినిమాలో భాగస్వామి కావడానికి ముఖ్య కారణమైన ఓంకార్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా కాసుల వర్షం కురిపించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వెల్, శ్రీకృష్ణ నువ్వు రాలేదని అనుకుంటున్నారు, కెన్ యూ ప్లీజ్ కమ్ హియర్. శ్రీకృష్ణ గారు, మీరు నెక్స్ట్ సాంగ్ మాకు పాడి వినిపించబోతున్నారు. ఆర్ యూ రెడీ? ఐ నో మిమ్మల్ని అక్కడ ఆడియన్స్ నుంచి డైరెక్ట్గా స్టేజ్ మీదకి లాక్కొచ్చేసాం, బట్ ఆర్ యూ రెడీ? తెలిసే మది తెలిసే కనులే కలిసే ఈ మాయల్లు ఒకరికి ఒకరు అని
ఒకటై కదిలిన అడుగుల్లో కలిసే జత కలిసే మనసే పలికే మౌనంలో తొలకరి వలపులలో పెరిగే తొలి తొలి అలజడిలో ఓ కాలమే యాగేనాలోకమే మారేనా దూరమే తీరేనా తీరమే చేరేనా ఎవరికి తెలియదురే ఇరువురి జతపడు చిలిపి కదా నిజ నిజ గనిజ నిజ గనిజ నిజ గనిజ నిజ నిపమ నిజ నిజ గనిజ నిజ గనిజ నిజమా థ్యాంక్ యూ సో మచ్ పాట కవాలి టైప్ సిట్యుయేషన్ అని చెప్పి చెప్పారు అలాగే ఈ పాటని సాకేత్ రికార్డ్ చేశాడు వికీ గారు మ్యూజిక్ చేసిన ఈ పాట ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఎప్పటి నుంచో మాకు తెలుసు అశ్విన్ గారు అశ్విన్ గారికి నేను ప్లేబ్యాక్ పాడడం అనేది ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఎందుకంటే మేమందరం ఎప్పటి నుంచో కార్యక్రమాల్లో స్టేజ్ షోస్లో కలుస్తూ ఉన్నాం అలాంటి మా అశ్విన్ గారు ఈరోజు వెండితెర మీద ఆల్రెడీ రాజుగారి గదితో సక్సెస్ అందుకొని ఈరోజు వారికి నేను ప్లేబ్యాక్ పాడడం అనేది ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ని మనకి లాంచ్ చేసి చూపించడానికి మామూలు ప్రొడ్యూసర్స్ కాదండి మామూలు డైరెక్టర్ కాదండి సంక్రాంతికి మన బాలయ్యని డిక్టేటర్లా చూపించడానికి రెడీగా ఉన్నటువంటి డైరెక్టర్ శ్రీవాస్ గారు ఉన్నారు వారితో పాటు 14 Reels గోపి గారు ఉన్నారు అండ్ శ్రీమంతుడు నిర్మాత మైత్రి మూవీస్ రవి గారు ఉన్నారు ముగ్గురిని కలిసి స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీవాస్ గారు గోపి గారు లాంచ్ లాస్ట్ పెగ్గు మందైతే దాని కిక్కే వేరప్పా ఎయ్ ఫస్ట్ పెగ్గేస్తే బుర్రగిర్రు మంటది బుర్రగిర్రు మంటది అయ్యో రామా రెండో పెగ్గేస్తే కొండ ధైర్యం వస్తది కొండ ధైర్యం వస్తది ఎయ్య రామా మూడో పెగ్గేస్తే మూడు మారిపోతుంది నాలుగు పెగ్గేస్తే పెంచ పెంచుకుంటది ఐదో పెగ్గేస్తే అడుగు ఆగమంటది ఇంకో పెగ్గేస్తే తిరగదీయమంటది ఎక్స్క్యూజ్ మీ వన్ స్మాల్ ప్లీజ్ మాస్ సాంగ్ ఎందుకంటే మా మాస్ బాలయ్య గారికి సూపర్ మాస్ హిట్ ఇవ్వబోతున్నటువంటి శ్రీవాస్ గారు వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ పాజిటివ్గా మాస్ సాంగ్ ఇచ్చినందుకు గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్కారం సాంగ్ చూసిన తర్వాత జత కలిస్తే సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి యాక్చువల్లీ సాయి గారు ఫోన్ చేసి సినిమా గురించి చెప్పినప్పుడు ఆయన సినిమా ఏం తీసుకున్నా దానికి వెనక ముందు చాలా ఆలోచిస్తారు సో ఆయన తీసుకున్నారనగానే డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాం నెక్స్ట్ మన అనిల్ శంకర్ గారు ఓంకారు అందరూ మంచి కాంబినేషను మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ నన్ను చాలాసార్లు వచ్చి కలిశాడు మాకు తనతో కొంచెం ర్యాప్ కూడా ఉంది సో డెఫినెట్గా ఈ సాంగ్ ఈ ఆడియో అంతా విన్న తర్వాత ఫ్యూచర్లో డెఫినెట్గా అతను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రేంజ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ సాయి నెక్స్ట్ హీరోలో కూడా చాలా ఈజీ ఉంది స్టేజ్ మీద అంత ఈజీతో చేయటం అనేది అది అందరికీ సాధ్యం కాదు సో తను కూడా చాలా బాగా చేశాడు డెఫినెట్గా సినిమా పెద్ద హిట్ అయ్యి సాయి గారు ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చాలా చేయాలని తను నాతో పాటు లౌక్యం సినిమాకి పనిచేసిన ప్రదీప్ని కూడా పెట్టి ఒక సినిమా తీస్తున్నారు సో అలాగా మంచి మంచి కుర్రలు అందరినీ తీసుకుని ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్
బట్ ఈ పాట గురించి మాట్లాడే ముందు అసలు మా ఈ బుజ్జి సినిమా పెద్ద సినిమాగా ఎలా మారింది, ఈ చిన్న టీం పెద్ద టీంగా ఎలా మారబోతుంది, ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం. వారి నుంచి లెట్ మీ వెల్కమ్ అవర్ అశ్విన్ బాబు గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లెట్ మీ వెల్కమ్ ఆ హీరో అశ్విన్ ఆన్ టు ద స్టేజ్. ఈ చిత్రంతో ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ పోషిస్తున్న లెట్ మీ వెల్కమ్ తేజస్వి ఆన్ టు ద స్టేజ్. మరి రాకింగ్ పేర్ కి మధ్యలో ఒక రాక్ స్టార్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చేత అలా ఎంట్రీ ఇచ్చేయడానికి లెట్ మీ వెల్కమ్ స్నిగ్ధ ఆన్ టు ద స్టేజ్. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు ఈ అందమైన జతల్ని స్టే మనకి తెరపై చూపించినటువంటి డిఓపి. లెట్ మీ వెల్కమ్ మిస్టర్ జగదీష్ చీకటి ఆన్ టు ద స్టేజ్. ద క్రియేషన్స్ అనేటువంటి బ్యానర్ తోటి మొట్టమొదటి సినిమాతోనే పెద్దవారి కళ్ళల్లో పడి వారాహి చలన చిత్రం స్టాంప్ వేయించుకున్నటువంటి నిర్మాత రావూరి నరేష్ నివేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వృత్తి రీత్యా చదివింది ఎలక్ట్రానిక్స్, కానీ ఏం కాంబినేషన్ పట్టాడో, ఏం సర్క్యూట్ ని మ్యాచ్ చేశాడో జత కలిసేనే. యా ఇట్స్ ఎ డామ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, సూపర్. సో ఇది బేసికల్గా ఒక జర్నీ బేస్డ్ లవ్ ఎంటర్టైనర్ అండి. సో మా క్యాస్ట్ అండ్ క్రూతోని ఇది ఒక మంచి జర్నీ అన్నమాట. సూపర్, మంచి టీమ్, వండర్ఫుల్ స్నిగ్ధ. బట్ సీరియస్లీ ఎలా అనిపించింది ఈ ప్రయాణం? ఇది వన్ ఆఫ్ ది వండర్ఫుల్ జర్నీస్ అండి. అందరు ఫ్యామిలీలో కలిసిపోయాం. ఆఫ్ కోర్స్ అందరు చెప్పే డైలాగే, కానీ ఈసారి నిజంగానే ఫ్యామిలీలో కలవడం జరిగిందండి. వీళ్ళు మొత్తం యూనిట్ అంతా కూడా నేను చాలా రుణపడి ఉన్నాను, ఎందుకంటే నా గురించి మొత్తం స్కెడ్యూల్ ఉల్టా చేసి మరీ నన్ను పూల్లో పెట్టుకు చూసుకున్నారు. అండ్ ఇది వర్క్ చేసేటప్పుడు అన్నిట్లోనూ కాంట్రిబ్యూట్ చేయాలనిపించిందండి. ఇన్ఫ్యాక్ట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అదంతా, ఆఫ్ కోర్స్ నాకు డ్రైవింగ్ చాలా ఇష్టం అనుకోండి, అందుకే నీ సినిమాలో లేడీ డ్రైవర్గా, ఎక్స్క్యూజ్ మీ, లేడీ డ్రైవర్గా, ఎస్ ఓకే, లేడీ, ఇలాంటి డౌట్లు క్రియేట్ చేయకండి, ఎస్ లేడీ డ్రైవర్గా మేము వచ్చాకండి. షీ క్యాబ్స్ ఇవన్నీ బయటపడినాయి, వాట్ ఆర్ యూ టాకింగ్? సో చాలా మంచి జర్నీ అండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఇంకా మా జర్నీ అలా సాగుతూనే ఉంది. అండ్ రిలీజ్ అయ్యాక కూడా మా కార్ ఇంకా ప్రెజర్లోకి అలా వెళ్తూనే ఉంటుంది, అది దానికి బ్రేకులు లేవండి బేసిక్గా, అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. బ్రేకులు లేని సక్సెస్ రికార్డులు బ్రేక్ చేస్తుందని ఆశిస్తూ తేజ్ తేజస్వి, ఎస్ ముద్దు ముద్దుగా పిలిచేస్తున్నాను. ముద్దు ముద్దు మాటలతో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఒక్క సీన్ అయినా సరే ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ మేడ్ ఇట్ రియలీ వెరీ బిగ్. బట్ హౌ ఇస్ దిస్? దిస్ ఇస్ యువర్ బిగ్ డే. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను యాక్టింగ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. నేను అసలు యాక్టింగ్ చేద్దామని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఐ వాజ్ అ డాన్సర్ అండ్ నాకు సడన్గా మహేష్ బాబుతో సినిమా అనగానే ఎగురుకుంటా వెళ్ళి షూట్ చేశాను. అండ్ ఆఫ్టర్ దాట్ మూవీ ఆల్సో చాలా మందికి చెప్పాను ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్ట్ అని. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ డిసీజ్ అండి, వన్స్ ఇట్ హిట్స్ యూ యూ కెన్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్స్ అ గుడ్ డిసీజ్ బికాస్ నాకు లైఫ్లో ఏమవ్వాలి అనే ఒక క్లారిటీ ఉండేది కాదు. ఇండస్ట్రీ టాట్ మీ సో మచ్, అంటే యాజ్ అ పర్సన్ నేను పెరిగాను. అండ్ ఈ మూవీ స్పెషలీ ఎందుకు చెప్పాలంటే నాకు ఏది చేసినా కొంచెం డిఫరెంట్గా చేయడం ఇష్టం. సో స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా ఉండింది. అండ్ యాక్చువల్లీ నేను రాకేష్ని ఫస్ట్, ఐ హ్యావ్ టు టెల్ దిస్ ఇన్సిడెంట్, రాకేష్ని 2 మంత్స్ క్రితం కలిసాను, హీ టోల్డ్ మీ ది స్క్రిప్ట్, ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ నాకు అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అండ్ దిస్ వాజ్ ఫాలోయింగ్ క్లోజ్ అనమాట. సో నేను కుదరతో రాకేష్ అని చెప్పాను. ఓంకార్ గారు మళ్ళీ పిలిచారు, పిలిచి వెయిట్ చేయాలి అని చెప్పారు. సో ఐ థింక్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ రాజమౌళి గారు, యు ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్, ఐ థింక్ దట్స్ ఆల్ ఐ నీడెడ్, దిస్ ఇస్ లైక్ అ బిగ్ పుష్ ఫర్ మీ అండ్ నేను నిలబెట్టుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ తేజస్వి, ఆల్ ది బెస్ట్. అండ్ అశ్విన్, మామూలు కాదు, దిస్ ఇస్ లైక్ ఎన్ సూపర్ ఎంట్రీ. రాజుగారు గది 50 రోజులు అయింది, నెక్స్ట్ జత కలిసి ఆడియో రిలీజ్ రాబోతుంది. 2016 అశ్విన్ నామ సంవత్సరంగా మార్చమంటారా? ఏం లేదండి, ముందుగా రాజుగారి గది సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు ప్రేక్షక మహాదేవులందరికీ అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నా శిరస్సు ఉంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా, రాజుగారి గారి సినిమా నా లైఫ్ అని చెప్పానండి ముందు రిలీజ్ అయ్యే ముందు ప్రెస్ మీట్లో. నిజంగానే ఈ సినిమా నా లైఫ్ అండి, లైఫ్ ఇచ్చారు నాకు, ఎప్పటికీ మర్చిపోలేను మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ జత కలిసి ఆడియో లాంచ్కి విచ్చేసిన
రాజమౌళి గారికి, కీరవాణి గారికి, తారక రత్నకి అండ్ అరారోహిత్ గారికి, శ్రీవాస్ గారికి, అందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ జతకలిసి ఆడియో లాంచ్, జతకలిసి అనే సినిమా నా థర్డ్ మూవీ అండి. జీనియస్ రాజు గారి గారి సినిమా అండ్ జతకలిసి సాయి కురపట్నానికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత ఇంత గ్రాండ్ ఇయర్గా ఆడియో లాంచ్, ఈ త్రీ సినిమా, ఈ మూడు సినిమాలు ఇదే అన్నయ్య ఫస్ట్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీరున్నాం ఇప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ బ్రేక్ ఏం కాదు. ఓకే, నేను అందిస్తానే. థ్యాంక్ యూ అన్నయ్య. ఓంకార్ అన్నయ్య చెప్పరా? కరెక్ట్గా చెప్పారు. నేను అన్నయ్య గురించే చెప్పబోతున్నాను. ఎవరి లైఫ్లో అయినా తల్లి తండ్రి గురువు దైవం అంటారు, కానీ నా లైఫ్లో మటుకి అమ్మా నాన్న తర్వాత నాకు అన్నయ్యే. ఎందుకంటే నాకు అన్నయ్య లేకపోతే నేను లేనండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పుడు అన్నయ్యకి ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పలేదు. ఎప్పుడు కూడా ఏమో ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు అదే రకంగా ఉంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఆడియో లాంచ్ హీరోస్ ఇద్దరు, సాయి కార్తిక్ అండ్ వికీ. వికీ మంచి ట్యూన్స్ ఇచ్చాడు, తనకు మంచి డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ సాయి కార్తిక్ గురించి చెప్పాలంటే నా డార్లింగ్ అండి. నేను ఒక విషయం చెప్పాలి, సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ అయింది నా కోసమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అంత మంచి ట్యూన్స్ ఇచ్చాడు నిజంగా. రాజుగారి గారి సినిమాలోను అండ్ దీంట్లోనూ ఆర్ఆర్ గారిని ఎక్స్ట్రాడినరీగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. డెఫినెట్గా నువ్వు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరుగా ఉంటావు, డెఫినెట్గా ఉంటావు. నాకు కాన్ఫిడెంట్ ఉంది నీ మీద. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాకి వస్తే రాకేష్ చేసి నాకు జీనియస్ సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ దగ్గర నుంచి తెలుసు. దాదాపుగా విక్రమార్కుడు షీల్డ్ తీసుకున్న జగన్ది. తర్వాత ఈ మధ్యకాలంలో షీల్డ్స్ తీసుకునేది అనేది తగ్గింది. ఆ టైంలో ఆర్టిస్టులకి షీల్డ్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ ఎనర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ రాజుగారి గది టీం మెంబర్స్ అందరు చాలా చప్పగా ఉన్నారు బ్రదర్. ఒక్కసారి గట్టిగా వద్దాం. 50 డేస్ బ్రదర్, కంగ్రాట్స్.